యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలంపాకర గ్రామంలో పేదల కోసం నిర్మితమైన 64 డబుల్ బెడ్రూమ్లను గ్రామసభ నిర్వహించి అర్హులకు ఈ నెలాఖరులో పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గుంగిడి సునీత మహేంద్రరెడ్డి తెలిపారు. నేడు గ్రామంలో నిర్మాణంలో పూర్తి కావస్తున్న డబుల్ బెడ్రూమ్లను ఆమె స్థానిక సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసన్నారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, నాయకులు మావిడల అంజలితో కలిసి పరిశీలించారు. ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, పనిచేస్తున్న వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ది చాలా గొప్ప మనసు, పేదల డబుల్ బెడ్రూమ్ల కళ నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరణించిన కళాకారుడు ఎర్రవూపాలి కుటుంబంకు ఒకటి కేటాయించాలని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. త్వరలో అర్హులైన పేదలకు లాటరీ ద్వారా పంపిణీ చేస్తామని తెలియజేశారు. కొలంపాకలో డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మాణం పూర్తిగా అయిపోయింది. 64 ఇండ్లు ఇక్కడ గతంలో మనం మంజూరు చేసుకున్నాం. ఇళ్ల నిర్మాణం పూర్తయింది కాబట్టి ఈ నెలాంతంలో తప్పకుండా ఇక్కడ ఈ గ్రామంలో అర్హులు ఎంతమంది అయితే ఉన్నారో 64 మందికి పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాము. ఇప్పటికే ఆర్ఎండ్బి శాఖ వారు, అదేవిధంగా మన 2BHKకి సంబంధించిన అధికారులందరూ కూడా వచ్చి చూసుకొని వెళ్ళారు. ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అయిపోయింది, అదేవిధంగా ట్యాప్ కనెక్షన్ కూడా పూర్తయింది. ప్లంబర్ వర్క్ ఇంకా కొంచెం పని ఉంది, అది చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెయింటింగ్ కూడా అయిపోయింది, విండోస్కి గ్లాస్ ఫిట్టింగ్ అనేది పెండింగ్ ఉంది. ఈ 2 రోజుల్లో అది కూడా పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు. పూర్తి కాగానే ఈ నెలాఖరులోనే తప్పకుండా ఈ కొలంపాక గ్రామస్తులకు 64 ఇండ్లు ఇవ్వాలని అనుకున్నాము. సో అందులో భాగంగా రాఘవపూర్లో కూడా ఎర్ర ఉపాలి అనే కుటుంబం ఉండేది. వారు కళాకారులు, మంచి ఉద్యమంలో బాగా పనిచేసిన వారు కాబట్టి ప్రత్యేకంగా వారి కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేసి ఉన్నాను. సో 64 ఇండ్లలో ఒక ఇల్లు, అది పోగా 63 ఇండ్లకు గాను ఇప్పటికే దరఖాస్తులు, మరి ఏది మన కొలంపాక గ్రామస్తులు దరఖాస్తు పెట్టుకున్నారు తహసీల్దార్కి. తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేసి ఎంతమంది అర్హులు ఉన్నారో ఆ అర్హుల జాబితా కూడా తయారు చేయడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ ఈ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామసభలో ఎంతమంది అర్హులు ఉన్నారో, వారు చేసిన ఎంక్వైరీలో ఎంతమంది అర్హులు తేలారో వాళ్ళ పేర్లన్నీ కూడా చదవడం జరుగుతుంది. అక్కడేమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామస్తులు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో మరి వచ్చారో వాళ్ళ పేర్లలో లాటరీ తీసి 64 మందికి ఈ ఇండ్లు కేటాయించడం అనేది జరుగుతుంది. మన కాన్సెస్ మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి మేడం? మొత్తం మనకు మంజూరైన ఇండ్లు 1400 అండి. కానీ 1400లో ఇప్పటి వరకు 650 మాత్రమే మనం గ్రౌండ్ చేసుకోగలిగినాం. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు దొరకకపోవడం, రెండో విషయం కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాకపోవడం అనేది కూడా ముఖ్యమైన విషయం. మరి ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఆలేరులో, కొలంపాకలో, తుర్కపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈ ఇండ్ల పంపిణీ కార్యక్రమం అనేది నెలాఖరులో పెట్టుకోవాలనే ఆలోచన. సో అందుకే ఈరోజు చూడడానికి వచ్చాం. నిజంగా పనులు పూర్తయినా లేదా అని, పనులు అయితే పూర్తయిపోయినాయి. ఒక విండోస్కి గ్లాస్ ఫిట్టింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా రేపు ఎల్లుండి వరకు పూర్తి చేస్తామని చెప్తున్నారు. సో ఈ నెలాఖరులో తప్పకుండా ఇక్కడ అర్హులందరికీ కూడా